two powerful songs of the year. Rajmouli sir's Dosti and the other one is Balamevvadu. ఇటీవల యూట్యూబ్లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన బలమెవ్వడు కరింప్రోమనం అనే పాట గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను బలమెవ్వడు పాట లైక్ రీసెంట్గా విన్నాను. ఆ పాటకి నాకు పరిచయంలో వచ్చిందంటే లైక్ చాలా రోజుల క్రితం నేను నార్మల్గా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే హ్యాష్టాగ్ MMM అని చెప్పి ఒక కొత్త హ్యాష్టాగ్ కనపడింది. నేను కూడా సంథింగ్ లైక్ RRR అని చెప్పి ఫీల్ అయ్యి క్లిక్ చేసి చూశాను. ఒక కృష్ణం వందే జగద్గురుం, ఒక బలమెవ్వడు, ఒక మణి శర్మ, ఒక కీరవాణి. సో ఇది గజేంద్ర మోక్షంలోనే ఒక ఇదనమాట, ఒక పద్యము. గజేంద్ర మోక్షాన్ని బేస్ చేసుకుని, అంటే భాగవతంలో పురాణాన్ని బేస్ చేసుకుని, ప్లస్ ఈ మూవీలోని ఒక సన్నివేశాన్ని దానికి అన్వయించుకుంటూ ఆయన రాసిన లిరిక్స్ అద్భుతం అని చెప్పాలి. ఆ ఎపిక్ టేల్స్ నుంచి ద ప్రెసెంట్ డే లవ్ స్టోరీ అండ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అ సార్ట్ ఆఫ్ కనెక్షన్, ఐ రియలీ లైక్ దాట్. తెలుగు సాహిత్యాభిమానులలో నేను కూడా ఒక చిన్న అభిమానిని. దీంట్లో ప్రతి వాక్యం కూడా పురాణాలకి లింక్ పెట్టి ఉంది, ప్రతిదీ కూడా చాలా బాగుంది. అందులో మంచి అర్థము పరమార్థము ఉన్నది, యువతకి మంచి సందేశాన్ని ఇస్తుంది పాట. మన బలమెవ్వడు టైటిల్ సాంగ్ ఫస్ట్లో విన్నప్పుడు అంతా సాన్స్క్రిట్లో ఉంది, ఇదేంటి అనిపిస్తుంది. కానీ మన మణి శర్మ గారి మ్యూజిక్ ఇదంతా మనకి బీట్గా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం కీరవాణి గారి స్మూత్ వాయిస్ వల్ల మనం సెకండ్ టైం కూడా వినాలి అనిపిస్తుంది. సో సెకండ్ టైం విన్నప్పుడు ఈ పదాలు సెన్స్ వస్తున్నాయే, ఇదంతా మనకి అర్థమవుతుంది అనిపిస్తుంది. మోర్ దాన్ 8 lakh వ్యూస్, ఎక్స్పెక్టింగ్ మోర్. ఎస్, దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్. మోక్ష, బలమెవ్వడు సాంగ్ విన్నావా? నచ్చిందా నీకు? Such a beautiful lyrics, powerful and meaningful lyrics. Veshamedaina doshanashananike avesham edaina anardavitvamsanike. Cinema story mottanni oka song lo cheppinattu ga anipinchindi. Keeravani garu, Mani Sharma garu kalaikalo raabothunna పాట సంగీతపరంగాను సాహిత్యపరంగాను ఎలా ఉండాలి అని మన సంగీత ప్రియులు అనుకుంటారో దానికి ఏమాత్రం తీసిపోలేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఫస్ట్ టైం విన్నాను కానీ లైక్ నాకు అంత ఎక్కలేదు. సెకండ్ టైం మా కజిన్ ఒక అతను సేమ్ స్టోరీని తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అండ్ స్వైప్ అప్ పెట్టాడు. నేను ఒకసారి స్వైప్ అప్ చేసి చూసే అండ్ దిస్ ద సెకండ్ టైం అండ్ ఆ పాట చాలా లిటిల్ గా మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది. దీంట్లో నాకు ముఖ్యంగా బాగా నచ్చినవి ఈ మకరే నోట కరీ, అంటే మకరి అంటే ముసలి, కరి అంటే ఏనుగు, ఆ కరి అనేది కలపడం, నిందాస్తుతి నింద నిదానించడం, ఇలాగ ప్రతి ఒక్క సాహిత్య వచనం కూడా ఎంతో మెదడుకి పదును పెట్టేలాగా, పురాణాలని ప్రస్ఫుటించేలాగా చాలా గొప్పగా ఉన్నాయి. ఒక చాకంటి గారు కానీ, గరికిపాటి గారు కానీ, సామవేదం గారు కానీ దానికి అర్థం చెప్పాలి అంటే ఖచ్చితంగా 3 రోజులు 6 గంటలు సమయం పైనే పడుతుంది. మనం సెకండ్ టైం థర్డ్ టైం విన్నప్పుడు ఆ పదాల్లో డీప్ సెన్స్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ మనకి అర్థమయ్యేది ఈ సాంగ్ ఉంటే అస్సలు మెమరబుల్గా అనిపిస్తుంది అనమాట సాంగ్. ఎదురయ్యే ప్రతి కష్టం బలం పెరగడానికి, మొదలయ్యే ప్రతి మోసం ముగిసిపోవడానికి. వావ్ కదా కళ్యాణ్ చక్రవర్తి సార్, యు హావ్ గివెన్ వండర్ఫుల్ లిరిక్స్. ఎప్పుడో నాకు తెలిసి ఛత్రపతి టైటిల్స్ వచ్చినప్పుడు కనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ తర్వాత బాహుబలి, అలాంటి కైండ్ ఆఫ్ సాంస్కృతిక్ లిరిక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ బలమెవ్వడు తెలుసు. ఇలాంటి సాహిత్యాన్ని మన ముందుకు తీసుకురావడానికి శ్రమించిన సత్యరాజకొండకి, మణి శర్మ గారికి, కీరవాణి గారికి, కళ్యాణ చక్రవర్తి గారికి మరియు సంగీత సాహిత్య ఆరాధకులమైన మనలాంటి సంగీత ప్రియులకి కలిపి నేను ఇస్తున్న రేటింగ్ 5 out of 5. ఒక ఐడ్రీమల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సత్య రాజకొండ గారిని చూశాను. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఆయన స్టోరీ కానీ, ఆయన సెలెక్షన్ ఆఫ్ సాంగ్ కానీ, అదంతా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత అసలు మణి శర్మ గారి మ్యూజిక్ అంటేనే ఒక మనందరం ఒక జోనర్లోకి వెళ్ళిపోతాం. మణి శర్మ గారు అంటే ఒక రేంజ్ ఉంటుంది, మినిమం సర్ అనే ఒక ఫీల్ ఉంటుంది. దానికి MM కీరవాణి గారి వాయిస్ ఇస్ లైక్ మైండ్ బ్లోయింగ్. బలమెవ్వడు, మణి శర్మ బలం, కీరవాణి బలం, వాళ్ళిద్దరి కలయిక, ద స్ట్రాంగెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు యాక్చువల్గా. ద థ్యాంక్స్ టు మ్యూజిక్ మేకర్స్ కీరవాణి సార్, మణి శర్మ సార్, సత్య ద డైరెక్టర్ అండ్ ద హోల్ థీమ్.
ఈ పాటలో లైన్ టు లైన్ చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సంగీత సాహిత్య ప్రియుల దాహాన్ని తీర్చిందనే చెప్పాలి. ఈ సాంగ్ యూట్యూబ్లో ఇంకా వ్యూస్ పరంగా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పి ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. సో ఆ ఫీల్ అనేది సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇయర్ ఫోన్స్తో వినండి బలమేవుడు సాంగ్. And all the very best for your movie. All the best, Balamevvadu team. All the best, Balamevvadu team. All the best to team Balamevvadu. All the very best, Dhruvan Katakam and team Balamevvadu. All the success, the whole Balamevvadu team. Good luck, Balamevvadu, Balamevvadu. Hi, hello. Mesmerize chese movie muchhatlu. Release aina ventane reviews. మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.